నిజ జీవితంలో సమీకరణాల అనువర్తనం ఉదాహరణ ఈ రోజు మనం చూద్దాం నిజ జీవితంలో సమీకరణాల అనువర్తనానికి సంబంధించిన ఉదాహరణ అనగా ఎగ్జాంపుల్స్ రిలేటెడ్ టు అప్లికేషన్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇన్ రియల్ లైఫ్ ఉదాహరణ ఒకటి మార్కెట్ నుండి వస్తువులను తీసుకురావడానికి మీ దగ్గర మొత్తం వంద రూపాయలున్నాయి మీరు పప్పు ధాన్యాలు ఎక్స్ రూపాయలు కొన్నారని అనుకుందాం కూరగాయల ధర పప్పు ధాన్యాల ధరలో సగానికి పదిహేను ఎక్కువ దీన్ని కొనుగోలు చేసిన తరువాత మీ దగ్గర పది రూపాయలు మాత్రమే మిగులున్నాయి మీరెంత పప్పు ధాన్యాలు కొన్నారో మీరు చెప్పగలరా మనకు ఇవ్వబడింది పప్పు ధాన్యాల ధర ఎక్స్ రూపాయలు కూరగాయల ధర పప్పు ధాన్యాల ధరలో సగానికి పదిహేను రూపాయలు ఎక్కువ అంటే ఎక్స్ బై రెండు ప్లస్ పదిహేను మరియు మనకు పది రూపాయలు మిగులున్నాయి మనకు తెలుసు మొత్తం రూపాయలు ఇజీ ఈక్వల్ టు కూరగాయల ధర ప్లస్ పప్పు ధాన్యాల ధర ప్లస్ మిగిలిన డబ్బు అందువల్ల మన సమీకరణం అవుతుంది వంద ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్ బై రెండు ప్లస్ పదిహేను ప్లస్ పది పదిహేను ప్లస్ పది ఇజీక్వల్ టు ఇరవై ఐదు ఎక్స్ మరియు ఎక్స్ బై రెండును జోడించడానికి మనం ఏం చేస్తాం మనం దీనిని కూడా చూపించగలం ఇక్కడ మొదటి పదంలో హారము ఒకటి రెండవ పదంలో హారము రెండు మనం ఇక్కడ ఒకటి మరియు రెండు యొక్క ఎల్సియంను తీసుకుందాం అది రెండవుతుంది లవహారాలను రెండుతో గుణించడం ద్వారా మనకు రెండు ఎక్స్ బై రెండు లభిస్తుంది ఇప్పుడు మనం రెండు ఎక్స్ బై రెండు మరియు ఎక్స్ బై రెండును సులభంగా జోడించొచ్చు ఎక్స్ను కామన్గా తీసుకుంటే మనకు నేరుగా మూడు ఎక్స్ బై రెండు అవుతుంది అప్పుడు మన సమీకరణం ఇలా ఉంటుంది వంద ఈజ్ ఈక్వల్ టు మూడు ఎక్స్ బై రెండు ప్లస్ ఇరవై ఐదు పప్పు ధాన్యాల విలువను కనుగొనడానికి మనం ఈ సమీకరణాన్ని పరిష్కరించాలి తద్వారా ఎక్స్ యొక్క విలువ మనకు తెలుస్తుంది ఈ సమీకరణంలో ఇప్పుడు మనకు ఆర్ఎచ్ఎస్లో ఎక్స్ నిబంధనలు మాత్రమే అవసరం కాబట్టి మనం ఆర్ఎచ్ఎస్ నుండి ఎల్హెచ్ఎస్కి ఇరవై ఐదు తీసుకుందాం మరియు ప్లస్ ఇరవై ఐదు అవుతుంది మైనస్ ఇరవై ఐదు మన కొత్త ఎల్హెచ్ఎస్ వంద మైనస్ ఇరవై ఐదు అవుతుంది మన కొత్త ఆర్హెచ్ఎస్ మూడు ఎక్స్ బై రెండు అవుతుంది అంటే మన సమీకరణం ఇలా ఉంటుంది డెబ్బై ఐదు ఇజ్ ఈక్వల్ టు మూడు ఎక్స్ బై రెండు ఇప్పుడు ఆర్హెచ్ఎస్లో మూడు ఎక్స్ బై రెండుకు బదులుగా మనకు కావాల్సింది ఎక్స్ మాత్రమే ఆర్హెచ్ఎస్లో రెండు మూడుని భాగిస్తుంది కాబట్టి దానిని ఎల్హెచ్ఎస్లో గుణించాలి మన కొత్త ఎల్హెచ్ఎస్ డెబ్బై ఐదు ఇంటూ రెండు అవుతుంది మన కొత్త ఆర్హెచ్ఎస్ మూడు ఎక్స్ అవుతుంది అందువల్ల మన సమీకరణం ఇలా ఉంటుంది నూట యాభై ఈజ్ ఈక్వల్ టు మూడు ఎక్స్ ఎక్స్ యొక్క విలువను కనుగొనడానికి ఇప్పుడు మనం ఎల్హెచ్ఎస్ను మూడుతో భాగిస్తాము ఎందుకంటే ఆర్హెచ్ఎస్లో మూడు ఎక్స్ చేత గుణించబడుతుంది మన కొత్త ఎల్హెచ్ఎస్ నూట యాభై బై మూడు అవుతుంది మన కొత్త ఆర్హెచ్ఎస్ ఎక్స్ అవుతుంది అంటే మన సమీకరణం నూట యాభై బై మూడు అంటే యాభై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కొన్నిసార్లు సంఖ్యలు ఆర్హెచ్ఎస్లు మాత్రమే ఉన్నాయని మరియు చెరరాశి ఎల్హెచ్ఎస్లు మాత్రమే ఉన్నాయని ఒక అపోహ ఉంది కానీ అది సరికాదు ఎందుకంటే రెండు వైపులా పరస్పరం మార్చుకున్నప్పటికీ అవి యాభై ఇజీక్వల్ టు ఎక్స్ మరియు ఎక్స్ఇజీక్వల్ టు యాభై రెండు ఒకే విధంగా ఉంటాయి చెరరాశి ఎక్స్ యాభై యొక్క విలువను సమీకరణం యొక్క ఆర్ లో ఉంచండి ఈ పరిష్కారం సరైనదని మీరు ధృవీకరించొచ్చు అందువల్ల ఊహించిన సమాధానం యాభై అవుతుంది అంటే పప్పుధాన్యాల ధర యాభై రూపాయలు రండి ఉదాహరణను అర్థం చేసుకుందాం మీ పాఠశాలలో ఏడవ తరగతిలో ఉన్న బాలుర సంఖ్య బాలికల సంఖ్య కంటే రెట్టింపు అంటే ఆరెక్కువ తరగతిలో మొత్తం బాలుర సంఖ్య ముప్పై అయితే బాలికల సంఖ్య ఎంతుంటుంది దాని సమీకరణం ఏమిటో మీరు చెప్పగలరా రండి ఈ ప్రశ్నను పరిష్కరిద్దాం తరగతిలోని బాలికల సంఖ్యను మనం ఏగా పరిగణించినట్లయితే బాలుర సంఖ్య బాలికల సంఖ్య రెట్టింపు కంటే ఆరెక్కు అవుతుంది బాలుర సంఖ్య ఇజీక్వల్ టు రెండు ఏ ప్లస్ ఆరు మనకు ఈ ప్రశ్నలో ఇచ్చినట్లుగా మొత్తం బాలుర సంఖ్య ముప్పై కాబట్టి మన సమీకరణము ఇలా రెండు ఏ ప్లస్ ఆరు ఈజ్ ఈక్వల్ టు ముప్పైగా ఉంటాయి రండి దీనిని పరిష్కరించి మొత్తం బాలికల సంఖ్యను తెలుసుకుందాం మనం నేర్చుకున్నట్లుగా ఇక్కడ సమీకరణాన్ని పరిష్కరించడానికి మనం ఏ యొక్క పదాలను మాత్రమే ఎడమవైపు ఉంచాలి అందువలన మనం ఆరును ఎల్హెచ్ఎస్ నుండి ఆర్హెచ్ఎస్ కు ప్రత్యామ్నాయం చేస్తే అప్పుడు మన కొత్త ఎల్హెచ్ఎస్ రెండు ఏ అవుతుంది మన కొత్త ఆర్హెచ్ఎస్ ముప్పై మైనస్ ఆర్ అవుతుంది ఇది మనకు రెండు ఏ ఈజీక్వల్ టు ఇరవై నాలుగు ఇస్తుంది ఏ విలువను కనుగొనడానికి మనం ఆర్హెచ్ఎస్లో ఇరవై నాలుగును రెండుతో విభజిస్తాము మన కొత్త ఎల్హెచ్ఎస్ ఏ అవుతుంది అలాగే కొత్త ఆర్హెచ్ఎస్ ఇరవై నాలుగు బై రెండు అవుతుంది అంటే ఏ ఈక్వల్ టు పన్నెండు అందువలన తరగతిలో ఉన్న బాలికల సంఖ్య పన్నెండు అవుతుంది ఈరోజు మన నిజ జీవితంలో సమీకరణాల అనువర్తనానికి సంబంధించిన ఉదాహరణలో మనం చూశాం తదుపరి వీడియోలో వాటికి సంబంధించిన కొన్ని అపోహలను మనం అర్థం చేసుకుందాం ధన్యవాదాలు